చాలా తక్కువ ప్రైస్ కి అయితే మనం కొత్త మొబైల్ అయితే తీసుకోవడం జరుగుతుంది మామ. చౌక ధరకే మొబైల్స్, మీరు ఏ మొబైల్ తీసుకోవాలనుకున్నా సరే ఈ షాప్ కి అయితే విజిట్ కండి మామ, చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి అయితే దొరకడం జరుగుతుంది. నేను మా లోకల్ గా ఉన్న ప్రతి షాప్ కి పోయినా ఈ షాప్ లో ఉన్నంత లో ప్రైస్ వేరే షాపులలో లేదు. వాళ్ళు మాక్సిమం 2,000 నుంచి 3,000 వరకు స్కామ్ చేద్దామని వాళ్ళు చూస్తున్నారు. ఈ షాప్ కి వచ్చిన ప్రైస్ విన్నా నేనే షాక్ అయిపోయినా, ఆ విధంగా అయితే ప్రైస్ ఉంది ఇక్కడ. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మామ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నా. ఈ షాప్ ఎక్కడ ఉందో అండ్ మాది ఎక్కడో మీరు వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడైనా సరే డెలివరీ మాత్రం లేదు, డైరెక్ట్ షాప్ కు విజిట్ అయ్యి షాప్ లోనే తీసుకోవాలి మామ. సో ఎక్కడ నుంచి అయినా సరే వచ్చి తీసుకోండి, చాలా చౌక ధరకు అయితే దొరుకుతుంది మామ. మన మొబైల్ ప్రైస్ కూడా చెబుదాం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గాయ్స్. దయచేసి స్కిప్ మాత్రం చేయకండి మామ, కంటెంట్ మిస్ అవుతారు. సో మొబైల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్కిప్ మాత్రం చేయకండి. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వీడియో వచ్చేసి మనం అయితే కొత్త మొబైల్ అయితే బై చేస్తున్నాం అన్నమాట. కొత్త మొబైల్ ఎందుకు బై చేస్తున్నాం అనే డౌట్ మీకు రావచ్చు మామ. మన ఓల్డ్ ఫోన్ చెడుకైతే వెళ్ళిపోయింది. ఓల్డ్ ఫోన్ వచ్చేసి వివో V17 Pro, పైన సెల్ఫీ కెమెరా వచ్చేది. సో అది షట్ డౌన్ అయితే అయిపోయింది కాబట్టి దాన్ని అయితే సైడ్ కి చేసేసిన. అది 4.5 ఇయర్స్ అయితే మనం మెయింటైన్ చేసినాం. మనం వాడే వాడకం కి అది డైరెక్ట్ షట్ డౌన్ అయిపోయింది. రిపేర్ చేయించిన బాగాలేదు, అందుకే మనం కొత్త మొబైల్ అయితే బై చేస్తున్నాం మామ. మొబైల్ పేరు వచ్చేసి లాస్ట్ కి అయితే చెప్పబోతున్నా. సో డైరెక్ట్ అన్బాక్సింగ్ చేసినప్పుడే అయితే పేరు చెప్తా, అప్పుడు మాత్రం చూడండి మామ. ఖచ్చితంగా చెప్తున్నా మొబైల్ ఫీచర్స్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. చాలా మంది అడిగారు మామ షాప్ ఎక్కడ షాప్ ఎక్కడ అని. తక్కువ బడ్జెట్ లో మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి కాబట్టి షాప్ అనేది ఎక్కడుందో అందరికి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది షాప్ వచ్చేసి మనం అమ్మన్గల్ కి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బస్ స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్ ఎదురుగానే పల్లె బేకరీ ఉంటుంది. సో పల్లె బేకరీ ముందర నుంచి ఒక రోడ్ ఉంటుంది మామ, జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంటుంది షాప్ వచ్చేసి. ఆ షాప్ ఒక 200 మీటర్స్ లోనే ఉంటుంది మామ. ఇట్లా మనం స్ట్రేట్ పోతూ ఉంటే 200 మీటర్స్ లోనే MM మొబైల్స్ అనే షాప్ అయితే కనిపించడం జరుగుతుంది మామ. మనకు తక్కువ బడ్జెట్ లోనే మొబైల్స్ దొరుకుతున్నాయి. మొబైల్స్ అనేదే కాదు, ప్రతిది ఏం తీసుకున్నా నువ్వు ఏం తీసుకున్నా సరే ప్రతిది తక్కువ అంటే చాలా చౌక ధరలోనే మొబైల్స్ అయితే దొరకడం జరుగుతుంది మామ. ఎయిర్ బర్డ్స్ గానీ ఏమైనా సరే మొబైల్ కి సంబంధించింది ప్రతి ఒక్కటి రిపేర్ కూడా ఇక్కడ తక్కువ బడ్జెట్ లోనే రిపేర్ అయితే అవుతుంది మామ. మనకు డిస్ప్లే గానీ ఏమైనా పోతే కూడా రిపేర్ కూడా తక్కువ బడ్జెట్ లోనే పని అయిపోతుంది. సో మనం ఇది చిన్న షాప్ అనుకుని ఇక్కడ ఫస్ట్ రాలేదు, దాని తర్వాత వచ్చి జస్ట్ ప్రైస్ అడిగిన. అనా మనకు ఫోన్ ఒక ఫోన్ కావాలి, ఆ ఫోన్ పేరు చెప్పిన. సో ఆ ఫోన్ ప్రైస్ అడిగిన. సో నేనే షాక్ అయినా, నేనే షాక్ అయ్యే ప్రైస్ అయితే చెప్పిండు. సో ఇక ఎక్కడ ఫిక్స్ అయినా, ఇక సిటీ హైదరాబాద్ పోయినా ఇక ఆటో ఇటో 500 ఖర్చు అవుతాయి. ఇక ఏడుకైనా సరే పైసలు ఖర్చు కావడం కామన్. ఇక ఈడనే తీసుకుంటే మనం లోకల్లోనే ఫోన్ తీసుకున్నాం, ఏమైనా రిపేర్ వచ్చినా డైరెక్ట్ ఈడికే తీసుకురావచ్చు అనే ఆప్షన్ తోటి మనం ఇక్కడ ఫోన్ తీసుకోవడం జరుగుతుంది మామ. అందుకనేసి మనం ఇక్కడ ఆల్రెడీ ఫోన్, ఇగో ఇదే మన ఫోన్ బాక్స్. సో చూడండి ఫోన్ మీద EMI నంబర్స్ ఉంటాయి, అవన్నీ ఒక చీటీలో రాసి ఆ చీటీ నాకు రిసిప్ట్ నాకు ఇస్తాడు. ఎందుకంటే రేపన్నాడు ఏమైనా ప్రాబ్లం వస్తే 1 ఇయర్ వరకు వారంటీ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా సరే వన్ ప్లస్ స్టోర్ కి వెళ్ళాలి. మొబైల్ షాప్ తో సంబంధం ఉండదు మామ, నువ్వు ఎక్కడ తీసుకున్నా సరే మొబైల్ షాప్ తో సంబంధం ఉండనే ఉండదు. నువ్వు ఎక్కడ తీసుకున్నా వన్ ప్లస్ స్టోర్, వివో ఫోన్ కొనుక్కుంటే వివో స్టోర్, ఐఫోన్ కొనుగోలు చేస్తే ఐ స్టోర్ అని ఉంటుంది మామ. ప్రతి ఫోన్ కి ఒక్కొక్క స్టోర్ సపరేట్ గానే ఉంటుంది. సో ఫైనల్లీ మన చేతికి అయితే మొబైల్ బాక్స్ అయితే రావడం జరిగింది మామ. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో మొబైల్ అయితే చూడండి, మనం పార్ట్ 2 వీడియోలో మొబైల్ గురించి చెప్దాం. ఇదే మొబైల్ ఎందుకు తీసుకున్నా అనే వీడియో మాత్రం పార్ట్ 2 లో అయితే చెప్పబోతున్నాం మామ. జస్ట్ ఇప్పుడు మొబైల్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. ఓల్డ్ మొబైల్ షెడ్కి వెళ్ళిందని కొత్త మొబైల్ అయితే తీసుకోవడం జరుగుతుంది మామ. చూడండి మనం అయితే సీజర్ తోటి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. పైన ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది, దాన్ని అయితే సీజర్ తోటి కట్ చేస్తున్నా ఫస్ట్. ఇక దాని తర్వాత సీజర్ తో పని కాదని మనం చెయ్యి పెట్టేసిన ఒకసారి ఇది అది కవర్ మొత్తం చించేసినాం అన్నమాట. మొబైల్ బాక్స్ ని చూస్తుంటేనే మీ అందరికి అర్థమైపోవాలి ఇది ఏం మొబైల్ అని. సో మొబైల్ వచ్చేసి వన్ ప్లస్ మామ. చూడండి ట్యాగ్ సింబల్ కూడా ఆడే ఉంది. సో ఇప్పుడు ఆ ట్యాగ్ సింబల్ పేపర్ అయితే బయటకు పెట్టేస్తున్నా. ఇప్పుడు మనం మొబైల్ అయితే బయటకు తీయబోతున్నాం. చూడండి మామ గ్రీన్ కలర్ లో మన మొబైల్ అయితే ఉంది. ఇక మొబైల్ ని ఈ కవర్ లో నుంచి అయితే బయటకు తీసేద్దాం మామ. గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కానీ బయటకు తీస్తేనే కదా అసలైన కలర్ కనిపించేది. వావ్ మామ గ్రీన్ కలర్ లానే ఉంది, సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ వస్తుంది మామ పట్టుకుంటుంటేనే. సో మీరు ఎవరైనా సరే కొనాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ కి అయితే రాండి మామ. చూడండి వన్ ప్లస్ మనం తీసుకున్నాం, దీని గురించి పార్ట్ 2 వీడియోలో అయితే చెప్పబోతున్నా. దీని ఫ్యూచర్ ఏంటి, ఇదే మొబైల్ ఎందుకు తీసుకున్నా అని మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మొబైల్ సూపర్, క్వాలిటీ సూపర్, అన్ని సూపర్ సూపర్ సూపర్. అందుకే ఈ మొబైల్ సెలెక్ట్ చేసి మరి తీసుకోవడం జరిగింది మామ. ఇవన్నీ మనం ఇంటికి పోయినాక అయితే డిస్కస్ చేద్దాం. చార్జర్ వస్తుంది కామన్ గా, కేబుల్ కూడా వస్తుంది కామన్ గా, ఇంకా స్పెషల్ గా కూడా వచ్చినాయి. సో అవి కూడా ఈ వీడియోలోనే చెప్తా, ఎందుకంటే అది ఈ వీడియోకి సంబంధించిందే కాబట్టి అవి కూడా ఇక్కడనే మాట్లాడుకుందాం. సో పార్ట్ 2 వీడియో వచ్చేసి మనం దేని గురించి అంటే మొబైల్ ఎందుకు తీసుకున్నా అండ్ వీడియో క్వాలిటీ ఎట్లుంది అండ్ ఆడియో క్వాలిటీ ఎట్లుంది అండ్ ఫోటో ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ ఆ పార్ట్ 2 లో అయితే తెలుసుకుందాం. సిమ్ స్లాట్ బయటకు తీసే పిన్ అయితే దొరకలేదు మామ, ఆయననే చూపించిండు. ఇక్కడ కింద ఉంటుంది మామ చూడంటే చూసినా. సో ఇదిగో చూడండి మామ ఇదే పిన్. జీ
జిఎస్టీ మరీ వర్తిస్తాను మనం డైరెక్ట్ సర్వీస్ సెంటర్ పోవచ్చు డైరెక్ట్ సర్వీస్ సెంటర్ వన్ ప్లస్ కేర్ 400 గ్లాస్ ఒకసారి మొబైల్ అయితే పట్టుకుందాం మామ. మామ మీ అందరికీ ఎన్ని కెమెరాలు కనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మామ. నేను పార్ట్ 2లో చెప్పబోతున్న కెమెరాలు ఎన్ని ఉన్నాయో. దీనికి పవర్ ఆన్ ఎట్లా చేయాలో అందరికీ తెలిసిందే. పవర్ బటన్ని గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్లీ పవర్ ఆన్ అవుతుంది మామ. మనం కూడా మన కొత్త మొబైల్ని మన చేతులతోటి పవర్ ఆన్ అయితే చేస్తున్నాం. సో పవర్ ఆన్ అయిపోయిన తర్వాత ఫోన్ షాప్ ఆయనకి ఇచ్చేయాలి, ఎందుకంటే కొన్ని సెట్టింగ్స్ చేసిస్తాడు. అది మనం కూడా చేసుకుంటాం, కానీ అది ఆయన చేసేయడం ఆయన రూల్ కాబట్టి ఆయన చేసిస్తాడు. ఇక్కడ చూస్తున్నారంటే మీకు ప్రతి పౌచెస్ ఉన్నాయి, ప్రతి మొబైల్స్ ఉన్నాయి, ప్రతి ఇయర్ బడ్స్ ఉన్నాయి. మీకు ఏ ఫోన్ కావాలన్నా సరే ఖచ్చితంగా దొరుకుతుంది మామ ఇక్కడ. కాకపోతే ఆ టైంకి మీకు కావాల్సిన ఫోన్ లేకపోతే ఒకవేళ ఆర్డర్ చేయండి, తక్కువ బడ్జెట్లోనే మీకు సేల్ అయితే చేయడం జరుగుతుంది మామ. మన ఛానల్ నుంచి పోతే ఇంకా తక్కువ అంటే తక్కువ, మళ్ళా చెప్తున్నా, మన ఛానల్ నుంచి ఎవరైనా పోయారనుకో ఏదైనా ప్రొడక్ట్ కొనండి ఆ షాప్కి, మళ్ళా అంటే చాలా చౌక ధరకు అయితే దొరకడం జరుగుతుంది మామ. ఏం కొన్నా సరే మీకు చెప్పిన రేట్ కన్నా మన ఛానల్ పేరు చెప్తే ఇంకా తక్కువ కూడా చేయొచ్చు. చెప్పినా మన ఛానల్ నుంచి ఎవరైనా వస్తే మామ ఇంకా తక్కువ చేయ అనా అని చెప్పినా సరే తమ్ముడు అని చెప్పిండు. సో అది పరిస్థితి. మన ఫోన్ అయితే చూడండి ఏ విధంగా ఉందో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. టైర్ కాదరా ఇది. అన్న మొత్తం వెతికొచ్చి ఇక్కడ తీసుకుంటుంది తప్ప 7 ఉంటుంది చూసుకోవాలి కదా. మరి అయిపోయింది 10 నిమిషాలు నేను గ్లాస్ ఇస్తాను, నాకు కొంచెం అర్జెంట్ వేరే వర్క్ ఉంది. నాకు అర్జెంట్ ఉంది ఇక్కడ ఎప్పుడు ఇక అందరూ అర్జెంట్ అయ్యా. నేను షాక్ అయినా ఇంత తక్కువ వేరే కార్డు ఎట్లుందంటే నేను ఆడ అడిగిన బజాజ్ 25 అన్నాడు. 20,500 అన్నాడు. నేను అంత ఆన్లైన్లో చూసిన, ఆన్లైన్లోనే అది రూపాయి తక్కువ 19 ఉంది. ఇక అంతా తీసుకుంటే ఎట్లా అని ఇక ఆడ నో అని చెప్పి అదే నేను 19 అనుకొని అడిగిన ఎంత ఎక్కువ అన్నారు. 3D గ్లాస్ అయితే ఫ్రీ అండ్ ఒక పౌచ్ కూడా ఫ్రీ ఇస్తున్నారు మామ మనకు. ఇక్కడ చూస్తున్నారంటే బొరాన్ మొబైల్స్ అండ్ బొరాన్ పౌచెస్ అయితే ఉన్నాయి మామ. నీకు ఏ మొబైల్ కావాలన్నా సరే 1 week లో సెటిల్మెంట్ అయితే అయిపోతుంది మీకు కావాల్సిన మొబైల్ మీకు. ఇట్లా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కి మొబైల్ అయితే దొరుకుతుంది మామ. నేను చిన్న షాప్ అనే లైట్ తీసుకున్నా, కానీ చిన్న షాప్ లోనే చాలా బెటర్ గా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరైనా సరే మీ చుట్టుపక్కల చిన్న షాప్స్ ఉంటే తీసుకోండి, లేకపోతే మన అమన్గల్ స్టోర్ కి అయితే రండి, నేను తీసుకెళ్తా. మన కామెంట్ చేయండి, సపరేట్ గా మన ఇన్స్టాగ్రామ్ కైనా ట్యాగ్ చేయొచ్చు. మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడనే చూపిస్తాం మామ, చూడండి. ఎవరికైనా కొత్త మొబైల్ కొనాలనే ఉంటుంది మామ, ఖచ్చితంగా 4 షాప్లలో అడగండి. వీలు కాకపోతే ఒకసారి మన ఇన్స్టాగ్రామ్ ఐడికి డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి, రిప్లై ఇస్తా. ఖచ్చితంగా షాప్ గురించి అయితే చెప్తా, మీకు ఏ మొబైల్ కావాలో కూడా చెప్పండి, నేను పోయి అడుగుతా డైరెక్ట్లీ. సో ఏ ప్రైస్ కూడా మీకు డైరెక్ట్ చెప్తా, ఇట్లా వీడియోలో చెప్పకుండా మీకు డైరెక్ట్ మెసేజ్ చేసి అయితే చెప్తాం మామ. ఖచ్చితంగా మేము మొబైల్ తీసుకుంటాం అనే వాళ్ళు మాత్రమే మన ఐడికి మెసేజ్ చేయండి మామ. తక్కువ బడ్జెట్ లో మొబైల్ అయితే ఇప్పించేస్తా. మీకు ఏ మొబైల్ అంటే ఇష్టం ఉంటుందో ఆ మొబైల్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది మామ. మీకు ఇష్టమైన మొబైల్ మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత మన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి డైరెక్ట్లీ, రిప్లై ఇస్తా డైరెక్ట్ ఆర్డర్ అయితే డిస్కస్ చేద్దాం మనం. బ్రో మేము కొత్త మొబైల్ అయితే తీసుకోవాలి బ్రో, మా ఇంట్లో వాళ్ళ కోసమో లేకపోతే మా ఫ్రెండ్స్ కోసమో లేకపోతే మా తాత కోసమో ఎవరో ఒకరి కోసం కొత్త మొబైల్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. 4 షాప్లు అడగండి మామ, మీకు తక్కువ ప్రైస్ ఏడ దొరకకపోతే మనకు కామెంట్ చేయండి, ఏ మొబైల్ ప్రైస్ ఎంత ఉందో మనం అడిగి ఫోన్ చేసి మరి తెలుసుకొని చెప్తాం మామ. రీజనబుల్ ప్రైస్ లోనే దొరకడం జరుగుతుంది మామ ఈ షాప్ లా. షాప్ పేరు వచ్చేసి MM మొబైల్స్ ఎట్ అమన్గల్. లొకేషన్ కూడా కొట్టండి మామ, కావాలనుకుంటే MM మొబైల్ షాప్ ఎట్ అమన్గల్ అని కొట్టండి, ఖచ్చితంగా ఇదే షాప్ చూపిస్తుంది. ఫస్ట్ మీరు కొనాలనుకుంటే ఈ వీడియో ద్వారా కొనాలనుకుంటే మామ మనకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తా. మన ఛానల్ ద్వారా ఇంకా తక్కువ ప్రైస్ అయితే చెప్పిద్దాం, ఏమంటారు షాప్ అని మాత్రం చేయండి మామ. మీకు ఎవరికైనా సరే కొత్త మొబైల్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అయితే ఇప్పించేద్దాం కొత్త మొబైల్ ని. పైసలు మీవే, ఆన్లైన్ లో చెక్ చేసుకోండి ఎంత ఉందో అంతే ప్రైస్ కి దొరుకుతుంది మామ. తక్కువ అంటే మరీ లో బడ్జెట్ కాదు, ఆన్లైన్ లో ప్రైస్ ఎంత ఉందో దానికంటే రూపాయి అటు ఇటు ఉంటుంది అంతే. సో మన ఛానల్ ద్వారా పోతే ఆన్లైన్ కంటే తక్కువ ఇప్పించే బాధ్యత నాది. చెప్తున్నా కదా మామ, చాలా అంటే చాలా చౌక ధరకి మొబైల్ అయితే దొరుకుతున్నాయి మామ, చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇది. నేనే షాక్ అయినా అంటే అర్థం చేసుకోండి. మీ లోకల్లో ఉన్న ఒక 10 షాప్ కి అయితే తిరగండి మామ, మీకు ఏ మొబైల్ కావాలో అన్ని మొబైల్ ప్రైజెస్ తెలుసుకోండి. ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ప్రైసెస్ అయితే చెప్తారు మామ, ఎందుకంటే అది షాప్ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ తక్కువ
మెయింటెనెన్స్, ప్రైస్ కూడా తక్కువ, చౌక ధర అన్ని తక్కువనే. షాప్ వచ్చేసి రాఘవేంద్ర ఎలక్ట్రానిక్స్ హార్డ్వేర్ షాప్ పక్కనే ఎంఏ మొబైల్ షాప్ అని ఉంటుంది మామ. చూడండి చిన్నగా ఉంటుంది షాప్, అన్ని కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటుంది మామ. ఇయర్ బోడ్స్ కానీ, పౌచెస్ కానీ, మీ గ్లాసెస్ కానీ, టెంపర్ గ్లాసెస్, 11D 3D ఏ గ్లాసెస్ అయినా సరే మామ, అండ్ అన్ని మొబైల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకున్న మొబైల్ లేకపోతే 1 వీక్ లో సెట్ అయితే, మరీ ఎమర్జెన్సీ అంటే 2 డేస్ లోనే సెట్ అవుతుంది మామ. సో ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే మళ్ళా చెప్తున్నా, మన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి మామ, మేడిగడ్డ వినోద్ కొట్టండి, డైరెక్ట్ మెసేజ్ అయితే చేయండి. ఎవరికైనా సరే ఈ మొబైల్ కావాలనుకున్నా సరే తీసుకోండి మామ. ఇప్పుడు మనమైతే మొబైల్ తీసుకున్నాం, అన్బాక్సింగ్ అయితే ఇంటికాడ పోయి చేద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం అండ్ వీడియో క్వాలిటీ ఎట్లుంది, ఆడియో క్వాలిటీ ఎట్లుంది, పిక్కు ఫోటో ఏ విధంగా వస్తుంది అన్ని చెప్తాం మామ. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి, పార్ట్ 2 వీడియో కొంచెం టైం పడుతుంది మామ. సో ఇప్పుడు మన మొబైల్ అయితే బై చేసుకున్నాం, ఇంటికి పోయి అన్బాక్సింగ్ వీడియో చేద్దాం మామ. సో చలో లెట్స్ గో, ఎండ్ ది వీడియో మామ. థ్యాంక్ యూ, ఇప్పటికైనా మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ. థ్యాంక్ యూ.